काकीनाड जिला पिठापुरम नियोजकवर्ग पिठापुरम मंडलम पी दोंतमूरु ग्रामंलो वेलसिन श्री 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 राजराजेश्वरी समेत नीलकंठेश्वर स्वामीवारी 8वा वार्षिकोत्सवं संदर्भंगा 4 रोजुलु घनंगा उत्सवालु निर्वहिंचारु। 5वा रोजु रथोत्सवं कार्यक्रमंलो सर्पंच लक्ष्मीरमण बाबजी पाल्गोनि अम्मवारिकी पट्टु वस्त्रालु धरिंचि कुंभाभिषेकं जर्पिंचि श्री 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 राजराजेश्वरी समेत नीलकंठेश्वर स्वामी रथोत्सवानि प्रारंभिंचारु मरियु केरला वारिचे ड्रम्स वाद्यालतो उत्सव मूर्तुलनु घनंगा ऊरेगिंचारु। అనంతరం పుష్ప ఉత్సవం జరిపించారు। ముఖ్య అతిథిగా పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ ఆగంటి ప్రభాకర్ పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు ధరించి అమ్మవారిని దర్శించుకున్నారు। పిదొంతమూరు గ్రామ ప్రజలు మారుమూల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భ్రమరదం పట్టారు। ఓం నమస్సివాయ శ్రీ రాజరాజేశ్వరి సమేత నీలకంఠేశ్వర స్వామి కళ్యాణోత్సవం సందర్భంగా ఈ రోజు ఉత్సవేగ కార్యక్రమం తో ముగించడం జరుగుతుంది। ఈ కార్యక్రమం ఈ దంతమూరు గ్రామం ప్రజలు ఆశీస్సులతో గ్రామ పెద్దలు అందరూ కూడా కలిసి కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా చేసుకోవడం జరిగింది। అదే రకంగా వాతావరణ విషయంలో కూడా దేవుడి దయవల్ల ఈ రోజు పుష్పవేగాన్ని కూడా మాకు అనుకూలించి కార్యక్రమాన్ని ఎంతో దిగ్జయంగా చేసుకోవడానికి ముందుకు సాగుతున్న మా శివాలయానికి సంబంధించి ఈ గుడికి ఎంతో రకంగా మనం చేసుకోవడానికి ముందుకు వస్తున్నాం। కాకపోతే ఈ శివాలయానికి దేవుడి కార్యక్రమం చేద్దామన్న తపనతో ఉన్నాం తప్ప దీనికి ఎటువంటి నిధులు లేవు। గ్రామ ప్రజలు ఇచ్చిన దానితో మిగతాది దానికి సంబంధించి ఏమన్నా ఉంటే మా సొంతంగా దాని మీదగా నిధులు సమకూర్చుకొని ముందుకు వెళ్ళడం సాగుతుంది। కాబట్టి ఈ శివాలయాన్ని ఇంకా మేము ముందుకు డెవలప్‌మెంట్ చేసుకోవడానికి ఎవరైనా దీనికి ఏమైనా శివాలయానికి స్వామివారికి ఏ రకంగా చేయాలన్నా గాని చేసి వాళ్ళు స్వామివారికి కృపకే ప్రతిఫలం అవుతారనిసి ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకు అందరికీ కూడా శివుడు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా। ఓం నమః శివాయ దంతపూరి యావన్ మంది గ్రామ ప్రజానికానికి అలాగే భక్త మహాశయులకు విజ్ఞప్తి। ఈ శివాలయానికి దేవుడి కార్యక్రమం చేద్దామన్న తపనతో ఉన్నాం తప్ప దీనికి ఎటువంటి నిధులు లేవు। గ్రామ ప్రజలు ఇచ్చిన దానితో మిగతాది దానికి సంబంధించి ఏమన్నా ఉంటే మా సొంతంగా దాని మీదగా నిధులు సమకూర్చుకొని ముందుకు వెళ్ళడం సాగుతుంది। కాబట్టి ఈ శివాలయాన్ని ఇంకా మేము ముందుకు డెవలప్‌మెంట్ చేసుకోవడానికి ఎవరైనా దీనికి ఏమైనా శివాలయానికి స్వామివారికి ఏ రకంగా చేయాలన్నా గాని చేసి వాళ్ళు స్వామివారికి కృపకే ప్రతిఫలం అవుతారనిసి ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకు అందరికీ కూడా శివుడు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కనే కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా। ఓం నమః శివాయ దంతపూరి యావన్ మంది గ్రామ ప్రజానికానికి అలాగే భక్త మహాశయులకు విజ్ఞప్తి। శ్రీ 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 రాజరాజేశ్వరి సమేత నీలకంఠేశ్వర స్వామివారి దేవస్థానం నందు కార్యక్రమాలకై అందరూ కూడా సహకరించి మీ యొక్క అభివృద్ధికి తోడ్పడతారని అలాగే ఈ యొక్క స్వామివారికి ఎటువంటి కార్యక్రమాలకైనా సరే మీరందరూ సహకరించి ముందుకు తీసుకెళ్తారని అలాగే గుడి విషయంలో గానా ఏదైనా చిన్న ఏదైనా సమస్యలు ఉన్నా దానికి కూడా మీరు ముందుకొచ్చి దీనికి అభివృద్ధి తోడ్పడతారని అలాగే ఈ గ్రామం యొక్క అభివృద్ధి కూడా మనకి ముందు ముందు ఇలాగా తీసుకెళ్లి సకల విధాలుగా కూడా ప్రయత్నం చేసి ఆ స్వామివారి అనుగ్రహం మీ అందరికీ ఉంటుందని అలాగే ఈ గుడి విషయంలో జీతభత్యాల విషయంలో కూడా అందరూ కూడా సహకరించి దీని ముందు తీసుకెళ్లవలసిందిగా కోరు ప్రార్థిస్తున్నాం। చైర్మన్ బివి రావు కరెస్పాండెంట్ అనురాధ గార్ల ఆధ్వర్యంలో డైరెక్టర్ గంటా వసంత్ కుమార్ ప్రిన్సిపల్ లలిత గారి పర్యవేక్షణలో విద్యా వ్యవస్థలో అనేక సంవత్సరాల నుండి అనుభవం ఉన్న ఉపాధ్యాయుల సంరక్షణలో విశాఖపట్నం మన మధురవాడ అయోధ్య నగర్ లో శ్రీ విజయ దుర్గా మల్లికార్జున స్వామి దేవాలయం ఎదురుగా పిల్లలు చదువుకోవటానికి అన్ని వసతులు కలిగిన ఏకైక స్కూల్ ది గ్లోబ్ స్కూల్ సెక్షన్ కు 30 మంది విద్యార్థులతో ప్రతి క్లాస్ రెండు సెక్షన్లు మాత్రమే ఉండే విధంగా తమ సొంత భవనంతో పాటు
ఒక ఎకరా ఆట స్థలం కలిగి ఉన్న ది గ్లోబ్ స్కూల్ లో అడ్మిషన్స్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9154131012 మరియు 9063891012. దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కూడా కలదు.